కోతిని చూసి భయపడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు తెలుసా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా కానీ ఇదే నిజం కరీంనగర్లోని హనుమాన్ నగర్లో రుద్రోజు రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు నల్లా నీళ్లు రావడంతో బిందెల్లో పట్టుకోవడానికని రాజు భార్య తలుపులు తీసి బయటికెళ్ళింది ఇంతలోనే ఎక్కడి వచ్చిందో మాయదారి కోతి ఇంట్లోకి దూరింది ఆ సమయంలో రాజుతో పాటు ఆయన ఇద్దరు కొడుకులు లోపలే నిద్రపోతున్నారు కాగా లోపలికి వెళ్లిన కోతి కుమారుడిని సమీపించడాన్ని గమనించిన సరస్వతి కోతి 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 అంటూ గట్టిగా కేకలు వేసింది భార్య కేకలు విన్న భర్త ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు అతి సమీపంగా కోతి కనిపించడంతో షాక్కి గురయ్యాడు కోతి అంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు కానీ ఏముంది అప్పటికే తో మృతి చెందినట్లుగా చెప్పారు డాక్టర్స్